టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బండిటి రాధాకృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పొనంగి రోడ్లో ఉన్న టిట్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి బండిటి చంటి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో పేదల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి టిట్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 80 నుంచి 90% వరకు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికలు రావడం వల్ల లబ్ధిదారులకు అందజేయలేకపోయామని తెలిపారు. అయితే ఎన్నిక సమయంలో ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణాలు పంపిణీ పూర్తిగా నిలిపివేశారని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. టిట్కో ఇల్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోట్లు ఖర్చు పెట్టి లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడానికి రమారమి 80% నుంచి 90% వరకు కంప్లీట్ అయ్యడం జరిగింది. మరి అప్పుడు ఎలక్షన్ రావడం వల్ల లబ్ధిదారులకు అందజేయడం జరగలేదు. మరి వాళ్ళందరూ కూడా 25,000 రూపాయలు చెప్పినా, 50,000 రూపాయలు చెప్పినా, 100,000 రూపాయలు చెప్పినా చాలా మంది లబ్ధిదారులు అనేక మంది పుస్తులు కూడా తాకట్లు పెట్టి కట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజల మీద కష్టకట్టి ఈ ఇళ్లన్నీ కూడా వాళ్ళకి అందజేయకోకుండా మళ్ళీ ఎలక్షన్ లో మీకెందుకు, మేము కట్టిస్తాం, మీరు ఇల్లు ఆప్షన్ మీరు వదులుకోండి, మీకు అక్కడ ఇస్తా ఉంటే కొంతమంది తెలియక చాలా మంది సంతకాలు ఏలు ముద్రలు వేసిన మాట వాస్తవం. మరి ఆ ఇల్లు కట్టించారు అని అంటే ఆ ఇల్లు వర్షానికి నీళ్లు పడిపోతున్నాయి, ఆ ఇల్లు కట్టిస్తానన్న హామీ పక్కన పెట్టి ఇప్పుడు మీరే కట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చే 180,000 మళ్ళీ డ్వాక్రా గ్రూపుల నుంచి 35,000 ఇస్తే 2,05,000 2,15,000 ఆ ఇల్లవో. ఈ రోజున 4,00,000 రూపాయలు పడితేనే కానీ ఇల్లు అనే పరిస్థితిలో వాళ్ళుంటే వాళ్ళందరినీ కట్టుకోమంటే, లేకపోతే స్థలాలు క్యాన్సిల్ అంటే ఎవరు కాలి దండం పెట్టి మాకు స్థలం వద్దు అవసరం అయితే మేము వదిలేసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇళ్ల స్థలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి అలాగే ఈ టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసేసామని చెప్పి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం 5,300 కోట్లు అప్పు తీసుకుంది. మరి ఇది ఎన్నింటికి కూడా ఇవన్నీ ఏ విధంగా దారి మళ్లించారో ఇవన్నీ కూడా ఎన్నింటికి కూడా చెప్పవలసిన అవసరం పరిపూర్తి. మరి వీళ్ళందరికీ కూడా ఇవాళ నోటీసులు అనేక మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 21 మంది లబ్ధిదారులకు నోటీసులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మా ఆఫీసు తీసుకొచ్చి చూపిస్తే ఏమంటే మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ అవ్వలేదు కదా, ఏ విధంగా మేము లోన్ కడతామని అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మళ్ళీ ఇది మేము కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఈ సొమ్ము అంతా ఏం జరిగింది అనేది చెప్పాలి. లబ్ధిదారుకి టిట్కో ఇల్లు వెంటనే అందజేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కోర్టులు ఖర్చు పెట్టి నిరుపయోగంగా ఉన్న ఇవన్నీ కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయే పొద్దున కూలిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నింటికి కూడా మెయింటెనెన్స్ లేదు, వర్షానికి ఏంటి ఎండకి ఏంటి వర్షానికి తడిచి ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజల మీద కనికరించి మరి కక్షపూరితంగా వ్యవహరించుకోకుండా ఎవరి విల్లు వాళ్ళకి అందజేయాలని చెప్పి ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. వెంటనే ఎవరైతే మహిళలు వీళ్ళందరూ కూడా అన్ని కూడా మహిళల పేరున ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అనేక అవస్థలు పడుతున్నారు, అనేక మంది రోడ్లు